తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నైవేద్య ప్రియుడు స్వామివారికి లడ్డూలే కాదు బియ్యంతో వండిన ఎన్నో ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీవారి ఆలయంలో స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేస్తారు నిత్యం కళ్యాణం పచ్చతోరణంగా వెలిగే తిరుమలలో కొలువైన శ్రీవారి ప్రసాదాల్లో లడ్డూ ప్రధానమైంది దీంతోపాటు స్వామివారికి నివేదించే ప్రసాదాలు చాలానే ఉన్నాయి లడ్డూతో పాటు శ్రీవారికి చాలా ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు స్వామివారి నైవేద్య వితరణ నిష్ఠగా క్రమ పద్ధతిలో సాగుతుంది నిత్యం మూడు సార్లు శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తారు నైవేద్య సమర్పణ సమయాన్ని మొదటి గంట రెండో గంట మూడో గంట అని పిలుస్తారు గురువారం శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదు శ్రీ వెంకటేశ్వరుడికి తొలిని వేదన ఉదయం ఐదున్నరకు ప్రారంభమవుతుంది రెండో గంట ఉదయం పది గంటలకు మూడో గంట రాత్రి ఏడున్నరకు ఉంటుంది శ్రీవారికి సమర్పించే ప్రసాదాలు నిత్యం ఒకేలా ఉంటాయి కానీ ప్రతి నివేదనలోనూ వైవిధ్యం ఉంటుంది ఉదయం ఐదున్నరకు సమర్పించే నివేదనలో చక్కెర పొంగలి కదంబం పులిహోర దద్దోజనం లడ్డూలు వడలు నివేదిస్తారు ఈ ప్రసాదాలనే బేడి ఆంజనేయ స్వామితో పాటు ఇతర ఉపాలయాలకు పంపుతారు ఉదయం పది గంటలకు నివేదించే ప్రసాదాల్లో పెరుగన్నం చక్కెర పొంగలి పులిహోర మిరియాల పొంగలి సీర సాకిరి బాత్ సమర్పిస్తారు రాత్రి ఏడున్నరకు మూడో నైవేద్యంలో కదంబం పులిహోర వడలు తోమాల దోశలు లడ్డూలతో పాటు ఆదివారం రోజు ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా చెప్పే పిండిని శ్రీవారికి నివేదిస్తారు వారంలో ఒక్కో రోజు ప్రసాదాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది సోమవారం విశేష పూజ సందర్భంగా యాభై ఒక్క పెద్ద దోశలు యాభై ఒక్క చిన్న దోశలు యాభై ఒక్క పెద్ద అప్పాలు నూట రెండు చిన్న అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు మంగళవారం మాత్రం ప్రసాదానికి ప్రత్యేకత ఉంది బుధవారం ప్రత్యేకంగా పాయసం పెసరపప్పు శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు గురువారం సమర్పించే ప్రసాదాల్లో నిత్యం సమర్పించే వాటితో పాటు తిరుప్పావడ సేవ సందర్భంగా జిలేబీ మురుకు పాయాసాలు నివేదిస్తారు శుక్రవారం శ్రీవారి అభిషేక సేవ జరుగుతుంది అప్పుడు స్వామివారికి ప్రత్యేకంగా పోలీలు సమర్పిస్తారు శనివారం నివేదనలో కదంబం చక్కెర బొంగలి లడ్డూలు వడలు పులిహోర దద్దోజనం మిరియాల పొంగలి సీరా శేఖరాబాద్ మలహోర తోమాల దోశలు నైవేద్యంగా పెడతారు తిరుమల శ్రీవారికి ప్రతిరోజు కూడా వివిధ ప్రసాదాలు ఆయనకు నివేదిస్తూ ఉంటారు దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఉంటాయి విశేష పూజ సమయంలో యాభై ఒక్క దోశలు యాభై ఒక్క పెద్ద అప్పాలు నూట రెండు చిన్న అప్పాలు ఇలా వివిధ రకాలైనటువంటి నైవేద్యాలు స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు శ్రీవారికి పాయసం కూడా పెడుతూ ఉంటారు తిరుప్పవడ సేవ సందర్భంగా జిలేబీ మురుకు పాయాసాలు కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి నైవేద్య ప్రియుడు కాబట్టి ఆయనకు వివిధ రకాల వంటకాలతో నోరూరించే నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు దానికి సంబంధించి వివిధ సమయాలు కూడా ఉంటాయి నిత్యం మూడు సార్లు స్వామివారికి అయితే నైవే నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు మొదటి గంట రెండో గంట మూడో గంటగా నైవేద్యాన్ని సమర్పించే ఆనవాయితీ అయితే ఉంది తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూపై వివాదం నడుస్తున్న వేళ టీటీడీకి ఓ ప్రతిపాదన పంపింది తెలంగాణ పశు సంవర్ధక శాఖ తిరుమల లడ్డూ తయారీకి తాము స్వచ్ఛమైన నెయ్యిని విజయ డైరీ సంస్థ ద్వారా సరఫరా చేస్తామని టీటీడీకి ప్రతిపాదించింది ఈ మేరకు తెలంగాణ పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి ఈవోకు లేఖ రాశారు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది శ్రీవారి మహాప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడాలని ఏపీసీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు శాంపిల్పై గుజరాత్ ల్యాబొరేటరీ ఇచ్చిన తో లడ్డూ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ టీటీడీకి ఈ ప్రతిపాదన పంపింది టిటిడికి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వ తరఫున రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సాచి ఘోష్ టీటీడీఈవో శ్యామలరావుకు లేఖ రాశారు